భారీ వర్షాల కారణంగా నగరంలో గుంతలు పడిన రహదారులను రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ తెదేప నేతలు పరిశీలించారు. ఇందులో భాగంగా అద్వానంగా మారిన శ్రీనగర్ కాలనీ రహదారులను పరిశీలించి రోడ్లపైనే మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. నగరంలో రహదారుల పరిస్థితి అద్వానంగా ఉంటే సంబంధిత మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో తిరుగుతున్నారని, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఇచ్చిన ప్రాంతంలోనే ఏ రకమైన పరిస్థితులను హైదరాబాద్ ప్రజానీకానికి తెలియజెప్పడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎక్కడ అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఈరోజు హైదరాబాదులో గంటల కొద్దీ, అంటే మొన్న నేనే స్వయంగా నారాయణగూడ నుంచి జూబ్లీ హిల్స్కి రావాలంటే 4.5 గంటలు పట్టింది. ఒక సెక్రటేరియట్ దాటడానికి 1.5 గంటలు పట్టిందంటే ఈరోజు హైదరాబాదులో ప్రజలు నరకయాతను అనుభవిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ అంశాలను పట్టించుకోవడం లేదు. కనీసం రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త తీసే పరిస్థితి లేదు. వర్షాలు వస్తే హైదరాబాద్ రోడ్లు మొత్తం జలమయం అయిపోతున్నాయి. ఈరోజు ప్రజలు కార్లలో కాదు, హైదరాబాద్లో పడవలలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి. మున్సిపల్లో గతంలో అధికారుల పాలన ఉన్నప్పుడు 800 కోట్ల రూపాయలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే, ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ 800 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కరిగిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి. కానీ ఎక్కడ కూడా ఖాళీలలో రోడ్లు వేసిన పరిస్థితి లేదు. ఇవాళ హైదరాబాద్ ప్రజానీకం విశ్వనగరం జరుగుతుంది. హైటెక్ సిటీ పేరు మీద 60,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న హైదరాబాద్లోనే ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయంటే తెలంగాణలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ప్రజల సౌకర్యాల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు. గ్రేటర్ హైదరాబాదు ఈరోజు ఈ మున్సిపల్ శాఖ మంత్రి గారు విదేశీ పర్యటనలలో కాలం గడుపుతున్నాడు తప్పితే, అర్ధరాత్రి పూట ఎవరు లేకుండా వచ్చి చూసి ఆకస్మిక తనిఖీల పేరు మీద టీవీల ముందల లేకపోతే పేపర్ల ముందల ఫోటోలు దిగిపోతున్నాడు తప్ప కేటీ రామారావు గారు ఇంతవరకు ఏ ఒక్క కార్యాచరణ మీద కూడా దృష్టి పెట్టలేదు.